తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్ల సేవలు అభినందనీయమని బీజేపీ మండల అధ్యక్షులు బయ్యపురెడ్డి రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ల దినోత్సవం పురస్కరించుకుని వింజమూరులోని పలు హాస్పిటల్లోని పలువురు డాక్టర్లను సన్మానించారు. దేశంలో ఇప్పుడున్న కరోనా సమయంలో కూడా ప్రాణాల సైతం లెక్క చేయకుండా దేవుడితో సమానంగా ప్రజలు ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నామని బైపిరెడ్డి రవిశంకర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు మల్లం కొండారెడ్డి, యువ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు రవిశంకర్ రెడ్డి, వింజమూరు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిని. ఈరోజు ప్రపంచ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా వింజమూరు మండలం భారతీయ జనతా పార్టీ వింజమూరు మండల శాఖ వింజమూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు మొక్కలు నాటడం జరిగింది. అలాగే గవర్నమెంట్ డాక్టర్లు గారిని, షఫీ బాషా గారిని, అలాగే ఇప్పుడు మన చిన్నపిల్లల డాక్టరు మసిలామణి గారిని, వీళ్ళందరినీ ఈరోజు ప్రపంచ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా మేము ఏదో ఒక చిన్న సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బీజేవైఎం అధ్యక్షుడు మల్లకొండారెడ్డి, అలాగే శ్రీరామ్ శ్రీనివాసులు, అలాగే వివిధ మోర్చాల మొత్తం బీజేవైఎం మోర్చాల ఆధ్వర్యంలో అందరినీ సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మసిలామణి గారు మాట్లాడుతూ అందరినీ కోవిడ్ పరిస్థితుల్లో డాక్టర్ల యొక్క ఆవశ్యకత, వారు పడ్డ బాధలు, వారి అవసరాన్ని గుర్తింపు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా మండల కమిటీకి నేను హార్దిక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పశ్చిమ బెంగాల్లో డాక్టర్ విధాన్ చంద్ర రాయ్ అని ఆయన పుట్టినరోజు ఈరోజు. డాక్టర్ విధాన్ చంద్ర రాయ్ అని అతను పశ్చిమ బెంగాల్లో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన పద్మశ్రీ విధాన్ చంద్ర రాయ్. ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయన చని పుట్టింది 1882 జూలై 1వ తేదీనే పుట్టాడు. ఆయన చనిపోయింది కూడా జూలై 1వ తేదీనే చనిపోయినాడు. ఆ మహానుభావుడు, నేనైనా గర్వంగా చెప్పడం లేదు, ఆయన ముఖ్యంగా పేదవర్గ ప్రజలకు, మెట్ట ప్రాంతం వాళ్ళకి ఎక్కువగా సర్వీస్ చేసి అప్పటి గవర్నమెంట్ కూడా వాళ్ళకి అతనికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి అతని పుట్టినరోజుని ఆయన ఎంతో సర్వీస్ చేసినాడు. ఢిల్లీలో ఎన్నో హాస్పిటల్ కట్టాడు, వెస్ట్ బెంగాల్లో ఎన్నో హాస్పిటల్ కట్టాడు, ఎంతోమంది పేద ప్రజలకు ఉపయోగపడ్డాడు, ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు. ఆయన కాపాడి అందుకు కావాలని అతని పద్మశ్రీ అవార్డు ఇచ్చి మన భారతదేశంలో ఆయన పుట్టినరోజుని ప్రతి ఒక్కరూ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలనేసి డిక్లేర్ చేస్తారు. ఆ డాక్టర్స్ గురించి కూడా ఒక మాట చెప్పాలి మీకు. ముఖ్యంగా డాక్టర్స్ అంటే చాలామంది అనుకుంటారు వాళ్ళు ఊరికి డబ్బుల కోసమే ఉన్నారు, డబ్బుల కోసం పనిచేస్తారని కాదు. మనకు వచ్చిన ప్రతి అందరూ గమనించాలి. ముఖ్యంగా ఈ కోవిడ్ వ్యాధుల్లో ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చి, ఫస్ట్ వేవ్ కోవిడ్లో వచ్చి దాదాపు 770 మంది డాక్టర్లు చనిపోయినారు. ముందు ఇప్పుడు వస్తున్న సెకండ్ వేవ్ కోవిడ్లో వచ్చి 736 మంది డాక్టర్లు చచ్చిపోయినారు, చాలామంది నర్సులు చచ్చిపోయినారు, చాలామంది హెల్త్ వర్కర్స్ చచ్చిపోయినారు. ముఖ్యంగా డాక్టర్స్ వచ్చి ఈ కోవిడ్ వ్యాధిలో ఎందుకు చచ్చిపోయినారంటే వాళ్ళు డైరెక్ట్గా ఎక్స్పోజర్ డాక్టర్స్. నేను కూడా అంతే, నేను మాస్క్ కట్టుకున్నా, ఎక్కడ తిరిగినా, ఏం చేసినా కూడా ప్రజల్ని కంపల్సరిగా బాగలేని వాళ్ళని చూడాలి, చూసి వాళ్ళకి వైద్యం ఇవ్వాలి, ప్రాణాలను కాపాడేది బాధిత వచ్చి డాక్టర్ది అంటారు. డాక్టర్లు వచ్చి వైద్య నారాయణ హరి అంటారు డాక్టర్ని. వైద్య నారాయణ హరి అంటే ఒక దేవుడి తర్వాత నెక్స్ట్ దేవుడు వచ్చి డాక్టర్ అంటారు చాలామంది.